వీళ్ళకి మనకి ఏం సమాధానం చెప్తాం, మీరు ఎందుకు వచ్చారని ఎవరిని అడిగితే మేము భుజంగా అయ్యేలా వచ్చామని చెప్పడం అంతే. మీ సమస్యలు విన్నవించుకోవడం, తెలియజేసుకోవడానికి వచ్చాం, అర్థం చేసుకోవడానికి వచ్చాం, అవసరం వరకు మా భుజం ఇవ్వడానికి వచ్చాం. దీంట్లో బాగా ఒక 14 స్థానాల్లో కానీ 7 స్థానాలు మీరు ఎలా చెప్తే అలాగా బలంగా పోటీ చేద్దాం. ప్రతి నియోజకవర్గం నేను తిరుగుతాను, ఎందుకంటే వీ నీడ్ అంటే ఐడియాలజీ మారే ఐడియాలజీ కాదు మనం. మీరు శంకర్ని కూడా ఎప్పుడు అడగండి, 2009లో వరంగల్లో దేవేంద్ర గౌడ్ గారు మేమందరం కూర్చొని తెలంగాణ సమస్యల మీద డిక్లరేషన్ మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు ఏం మాట్లాడానో ఆ రోజు స్పీచ్లో ఈరోజు నేను అది చేస్తాను అంతే. ఏం మాట్లాడలేదు అంటే మన భావజాలం అంత బలంగా ఉంది ఈరోజుకి, నిలబడగలం, ఒత్తిడి తీసుకోగలం. నేను ఎదుర్కొంటున్న ఆంధ్రాలో మామూలు మనుషులు కాదు వాళ్ళు, సొంత బాబాయిలను చంపేసుకునేవాళ్ళు. జ్యుడిషియరీని అడ్డదిడ్డంగా తిట్టేసేవాళ్ళు, పోలీస్ వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడేసేవాళ్ళు. ప్రజాస్వామ్యం అనే పదానికి అక్కడ విలువ లేదు. అలాంటి నాయకత్వం కనుక ఇక్కడ కానీ ఉండుంటే, ఈపాటికి తెలంగాణలో కనుక ఉండుంటే అది నవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ పోరాటం సంసిద్ధం. నేను ఈ రోజున ఆంధ్రాలో ఎక్కువ మాట్లాడుతుంటే చెప్పు తీసి కొడతాను అంటానికి ఒకటే చెప్తాను, దాని కారణం మీరే. నేను ఈ నెలలో తిరిగినప్పుడే వస్తాయి అనుకుంటా, బట్టలు ఉడిపోయిన పడుతున్నాను అది తీసాను కానీ అన్నం తిన్నాను అతనికి, ఈ నేల తిండి తిన్నాను ఎక్కడ పోతున్నాము, అసలు ఇంకిపోయింది. సో నాకేముందంటే అక్కడ ఏదైనా సాధించామంటే మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పోరాడి ఈ నేల ఇచ్చిన స్ఫూర్తే పోరాడు. నా కోరిక కనీసం పట్టు మనకు 10 మంది అయినా తెలంగాణ అసెంబ్లీలో మనం జనసేన పోరాటం చేద్దాం, మాట్లాడదాం. ఇది మీరు రెండు రకాలు పెట్టుకోండి. నాకు చాలాసార్లు రోడ్డు మీద పోతాం అంటే ఎలక్షన్ టైంలో పోతాం అంటే అన్న ఇడిగి మన అప్పుడు 2009 నుంచి అన్న వీళ్ళకి నమస్కారం పెట్టింది, ఆయన గారు 100 ఓట్లు ఉన్నాయన్న అన్న ఈయన కొంచెం నమస్కారం పెట్టింది, ఈయన 5 కోట్లు ఉన్నాయన్న అన్న చెప్తే నాకు ఒక 10 ఓట్లు ఉంటేనే ముంగి కన్నాలు పెట్టమంటారు. అలాంటిది జనసేనకి ప్రతి ఊళ్ళో బలమైన ఓట్ల సంఖ్య ఉంటుంది, వాళ్ళ కోపం ఉంది, వాళ్ళకి సమాజం ఉంది. ఈ ఓట్లని మనం దాన్ని ఏదో కూర్చోబెట్టి కోపం చేసేది వెరీ కన్స్ట్రక్టివ్గా దీన్ని మనం పోటీ చేయని స్థానాల్లో కూడా మా ఇన్ని ఓట్లు ఉన్నాయి మా ఓకే, మన 1000 ఉంటాయా, 2000 ఉంటాయా, మరి పోటీ చేయని ఓట్లు కూడా లేదా మనం ప్రభావితం చేయగలం. కనీసం ఒక 1000 మంది 1500 ప్రతి నియోజకవర్గం వాళ్ళని అడగండి, మీ మనం ఏం చెప్పాలి, మీ ఎమ్మెల్యేకి ఎవరైతే మీరు అనుకుంటున్నారో అందరూ వస్తారు కదా ఓట్లు కట్టి, మాకేం డబ్బులు కాదు, మనకు కావాల్సింది ఓటు నమ్ముకోకుండా మా 1000 మందికి మా తాలూకు మా నియోజకవర్గం సమస్యలు ఇవి 1, 2, 3 లేదంటే మా ఉపాధి అవకాశాలు ఇన్ని కావాలి, దీనికి ఎవరు వస్తారో చూద్దాం. వేస్తే అప్పుడు గంపు గుర్తుగా అడిగేసేది, అది చాలా ఆలోచించారు, చాలా ఆలోచించి మదించి చేద్దాం. కానీ మనకు ఏం లేదు, ప్రజాక్షేత్రంలో ఓటుకే భయపడతారు మనుషులు, రాజకీయ నాయకులు. అందుకని మన ఓటుని విలువ లేదని అనుకోగలరు. అది మటుకు నాకేంటంటే మనం పోటీ చేయని స్థానాల్లో కూడా జనసేన ప్రభావితం చూపించాలి, పోటీ చేయిస్తాను. సో ఆ దిశగా నేను ఆలోచిస్తూ ఉన్నాను. అంటే ఇది చాలా కష్టమైంది, నేను మాట్లాడేయడం తెలియక కానీ దాన్ని ఎలాగా ఒక కన్విక్షన్ తోటి ఒక కన్విన్సింగ్ ఎలా చెప్పాలి, వీళ్ళకి ఎలా చెప్తే నా మనలో ఉన్న భావన అర్థమవుతుంది. ఏదో గుడ్డిగా మన కోపంతో నోటా కేసేస్తే అది నిష్ప్రయోజనమైన ఓటు, అది బూడిదలోకి వస్తుంది పన్నీరు. ఆ ఓటు మనకి పట్టా కానీ మనకు హక్కు ఉంటుంది, లేదా మనం చెప్పిన వ్యక్తులకి ఓకే, వాళ్ళకి నచ్చిన వ్యక్తులు వేసుకున్నాక రేపొద్దున నేల తీసే హక్కు మీకు ఉంటుంది. సో ఈ విధంగా మనం కొంత ఎడ్యుకేట్ చేయాలి.
ఎందుకంటే తెలంగాణ పోరాట పటిమ, యువతలో ఉన్న పోరాట పటిమ స్ఫూర్తి దాన్ని నిష్ప్రయోజనం అవ్వకూడదని కోరుకుంటున్నాను. ఒక 50 ఓట్లు ఉన్న వ్యక్తికే ఇంత వంగి వంగి తిన్నాలు పెడుతున్నప్పుడు రేపు పొద్దున మీరు జనసేన జెండా పట్టుకుంటే ప్రతి ఊర్లో కూడా ఇది జనసేన ఓట్లు, ఈ 18 మారు. ఎవరైనా సరే వచ్చి మనం ఓట్లు చేయ, మనం పోటీ చేయని స్థానంలో కూడా వచ్చి మిమ్మల్ని ఎవటదని మన దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడాలి, వాళ్ళ ఓటు మన ఓటు వాళ్ళకి ఇవ్వమని ప్రతి ఒక్కరు బతిమంటే అప్పుడు మీరు నెగోషియేట్ చేయాలి. ఈ ఓటు ఇయ్యాలంటే మాకు రోడ్ల సమస్య చెప్పండి, మీరు ఏదని చెప్పండి, మీకున్న నియోజకవర్గ సమస్యలు ఏంటో లేదంటే ఆ పర్టికులర్ సమస్యలు ఏంటో. అలాగే భవిష్యత్తులో మనం ఎవరితో పొత్తు పెట్టుకున్నా కానీ ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికలకు వదిలేసినట్టుగా వదలం. పొత్తు ఎవరితో పెట్టుకున్నా కానీ ఈసారి మనం ఇచ్చే భూతానికి ఖచ్చితంగా వి విల్ టేక్, దీని ఒక పొలిటికల్ మైలేజ్ పొలిటికల్ పవర్లు భాగం తీసుకుంటున్నాం. మనం స్థానాలు వదిలేస్తే మీరు మా నాయకులకి మీరు ఏం చేయగలరు చెప్పండి. మేము ఎలాంటి కార్పొరేషన్స్లో మా వాళ్ళు పెడతారు, ఎలాంటి ప్రభావితం చేసే పోస్టులో మా వాళ్ళు పెడతారు, వీటన్నిటి మీద ఒకసారి దృష్టి సారం. అందుకని మీ ఎనర్జీ కానీ మీ ఎఫర్ట్స్ కానీ వేస్ట్ అవ్వకూడదు అని దృష్టితో నేను ఆలోచన ఉన్నాను. సో జిహెచ్ఎంసీలో ఎన్నికలు జరిగింది, అది ఒకసారి జరిగింది, పదిసార్లు జరిగింది. అందుకని స్టార్ట్ చేయడమే నేషనల్ పార్టీ కాబట్టి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాం. అందుకని ఈ దీన్ని మటుకు మనం చాలా పకడ్బందీగా వెళ్ళాం. అక్కడ మీరు నాకు అవకాశం ఇచ్చి మీరు నన్ను అర్థం చేసుకుంటే నేను చెప్పిన మాటలు మీ అందరికీ సమంజసంగానే ఉన్నాయి, కొంచెం ప్రాక్టికల్గా ఉన్నాయి నేను విశ్వసిస్తున్నాను, మీ అందరూ కరెక్ట్ అయ్యి అనుకున్నాను నేను. సో అలాగే భవిష్యత్తుకి మేజర్గా ఉండాల్సింది ఏంటంటే ఇండియా డెమోగ్రాఫిక్ డివిడెండ్ పెరిగిపోతుంది, యువత ఎక్కువ ఉంటుంది. కానీ యువతని ఎంత మానవ హ్యూమన్ రిసోర్సెస్ని ఎంత వాడుకోలేవు సరిపోవట్లేదు. ఎంతసేపు యువతని కూర్చోబెట్టి మనకి మీటింగ్లు తిప్పుకోవడం, జేజే ధ్వనాలు కుట్టించడానికి ఇవి కాకుండా నిజంగా చాలా పగటిబందీ యూత్ని ఎంటర్ప్రినర్షిప్ తయారు చేయాలి, విమెన్ యూ ఎంటర్ప్రీనర్ స్పిరిట్ తీసుకురావాలి, ఎంపవర్మెంట్ ఎంపవర్ చేయగలగాలి. ఇంటి మీద మనం ఇంకొంచెం ఒక సమగ్రమైన అవగాహన ఏర్పరచుకునేలాగా నేను కొంత ఆలోచిస్తూ ఉన్నాను. కొంతమంది మాట్లాడుతూ ఉన్నాను, కొంచెం నాకు కూడా పరిమితమైన జ్ఞానం ఉంటుంది కాబట్టి కొంతమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తెచ్చి వాళ్ళతో కూర్చుందాం, వాళ్ళతోటి కూర్చొని భవిష్యత్తులో నా కోరిక ఏం లేదు, ఎలక్షన్స్ ఈరోజు అనౌన్స్ చేస్తే ఇమీడియట్గా మనం ముందుకెళ్ళిపోం. నేను కావాలంటే 1-2 సార్లు తిరుగుతాను ప్రతి నియోజకవర్గం నుంచి మాట్లాడతాను ప్రతి నియోజకవర్గం తిరుగు. కనీసం మీలో కొద్దిమంది అన్నా సరే దాని తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకుంటాను. మీ వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల సాధ్యం అవుతుంది, ఇఫ్ నాట్ యూ హూ ఎల్స్.